నా మీద ఒక మీడియా అయితే ఒక మీడియా సంస్థ అయితే మళ్ళీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాకు అర్ధరాత్రి 11:30 ఒక ఉద్యోగి బంధువు ఉన్నాడు. ఎవరైనా ఏ ఉద్యోగి ఫోన్ చేసి 11:30 ఫోన్ చేసి ప్రొఫెషన్ డిక్లరేషన్ గురించి ఏ ఉద్యోగి అడగాలి సాధారణంగా? అలాంటి ఉద్యోగి బంధువునని చెప్పి రాత్రి 11:30 ఫోన్ చేసి తిట్టి దాన్ని పొదలేసి మీడియాలో ప్రచారం చేసి ఆంధ్రజ్యోతి పత్రిక వేరే ఏం చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ చెప్పినా మనం ఆ వైరస్ లో చాలా వేరియంట్ ఉన్నాయి. ఆ వేరియంట్లలో ఆంధ్రజ్యోతి అనేది చాలా నీచ నికృష్టమైన వేరియంట్. అది చూడడానికి చాలా అసహ్యం ఉంటుంది, ప్రమాదకరమైనది కాదు, వాళ్ళు అనుకుంటే ప్రమాదకరమైనది అని, వాళ్ళ వల్ల ఏమీ కాదు కానీ అసహ్యం ఉంటుంది, నీచమైంది నికృష్టమైంది. ఆ పత్రిక వాళ్ళు నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి మన సెక్రటరీ వరకు ఎన్నికల్లో నేను ఓడిపోతానని, నా మీద వ్యతిరేకంగా ఉన్నానని చెప్పి ఇట్లా రకరకాలుగా ప్రచారం. నాకు ఆయన ఎడిటర్ అయితే ఏకంగా ఎడిటోరియల్ కొత్త పలుకు చెత్త పలుకు ఒకటి రాసి దాంట్లో నాకు కులగా చెందిందంట. ఇట్లా ఎస్ట్ల బట్టి అట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మళ్ళీ నేను గెలిచి ఇంత వాళ్ళు ఎంత నెగిటివ్ రాసినా నేను గెలిచిన గెలిచిన తర్వాత మళ్ళీ జగన్ బంటి ఎలా గెలిచాడు. నేను జగన్ బంటును, సరే నేను జగన్ బంటునే, నేను ప్రభుత్వానికి బంటును, పబ్లిక్ సర్వెంట్ నేను, ప్రభుత్వానికి అధిపతి జగన్, కాబట్టి నేను జగన్ బంటునే. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్ బంటునే ఓడించలేకపోయింది, మీరు జగన్ ఓడించగలరా? మీరు మీ ముత్తాతల పాత దిగొచ్చా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, మీ చెత్త పలుకులు చెత్త రాతలు మీ పులికా రాతలు పులిహోరం చూస్తూ నన్నే ఓడించలేకపోయావు. అలాంటిది ప్రభుత్వాన్ని ఓడించడం నీ సాధ్యమా? నీ తాత ముత్తాతలు దిగొచ్చిన ప్రభుత్వాన్ని ఓడించగలవా నువ్వు? నీ ఇష్టం వచ్చింది రాస్తే అది నమ్మి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారా? ప్రజలు వాస్తవాలను ఎప్పటికీ గమనిస్తారు. ఈ ప్రజలకు వాస్తవం చెప్పాలని చెప్పే మేము పనులు కూడా విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులందరికీ కూడా పేపర్ ఇవ్వాలని చెప్పి మనం అడిగినాం, మన ఫెడరేషన్ తరఫున అడిగినాం. ప్రతి విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగికి వాళ్ళకు ఒక పత్రిక ఇచ్చేలాగా వాళ్ళకు వాలంటీర్లకు ఇచ్చారు. ఇంతకుముందు వాలంటీర్లకు కాదు ఉద్యోగులకు ఇవ్వండి, ఉద్యోగులు అవన్నీ అర్థం చేసుకొని ఎక్కడెక్కడైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టడానికి ఉద్యోగులకు ఉపయోగపడుతుందని చెప్పి మనం లెటర్ ఇస్తే మన లెటర్ మీద మీ అందరికీ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు అందరికీ కూడా పత్రిక ఇచ్చింది ప్రభుత్వం. ఒక పత్రిక నమ్మకమైన పత్రిక తీసుకోండి, ఆ పత్రికలో వచ్చే వాస్తవాలను ప్రజలకు వివరించి ప్రజలకు జరుగుతున్న మంచిని వివరించండి. ప్రజలకు జరుగుతున్న మంచిని వివరించి ప్రజాప్రభుత్వాన్ని మనందరం కూడా మళ్ళీ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని మనందరం నిలుపుకోవాలి. ఆ రకంగా మనం కృషి చేద్దాం. మనం మన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుందాం, ప్రభుత్వాన్ని ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందాం, అలాగే మన ద్వారా ప్రభుత్వం కూడా లబ్ధి పొందేలాగా మనం ఉపయోగకృషిలోపరిగా పనిచేసి మనం మన ఉద్యోగులందరి ప్రయోజనాలు కాపాడడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మీ అందరి మద్దతుతో మీ రాష్ట్ర సంఘాల నాయకుల మద్దతుతో ఈ అన్ని సమస్యలు పరిష్కరించడానికి మన అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.